ఆంధ్ర తెలంగాణలలో కూడా యోగి ఫార్ములా అమలు చేసే రోజులు వస్తాయా? ఖచ్చితంగా అయితే అవసరం. వాస్తవంగా రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయకపోయినా పర్లేదు, కానీ ప్రజల్ని షేవ్ చేయకూడదు. ప్రజలకు సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించుకునేవాడు, ఇచ్చింది తీసుకోమనేవాడు, లేకపోతే తంతాననేవాడు, లేదా లిటిగేషన్లలో పెట్టించి అధికారుల ద్వారా ఇరకాటంలో పెట్టించి అమ్ముకోలేక గతి లేని పరిస్థితులలో వాడికే ఇప్పించేయాలనేటువంటి ఒత్తిడి చేసేవాడు, మద్యం సిండికేట్లు, ఇసుక సిండికేట్లు, ఫ్యాక్షనిజం, రౌడీయిజం, అరాచకవాదం, వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి నాయక గణాలు మన రాష్ట్రంలోనే ఎక్కువ. దశాబ్దాలుగా కోస్తా జిల్లాలను పట్టి పీడించింది రౌడీయిజం. సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థల్ని నాశనం చేసి చివరికి వాళ్ళందరూ ఇక్కడ ఉండలేక ఇక్కడున్న ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్కి వెళ్ళి బ్రతకాల్సినటువంటి పరిస్థితి తెచ్చిపెట్టారు. అట్లాగే రాయలసీమ ప్రాంతంలో ఎకరాలకెకరాలు పొలాలు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులకి బానిసత్వం చెయ్యకపోవడంతో ప్రత్యర్థులైనటువంటి వాళ్ళకి సంబంధించిన అనుచరుల్ని ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ చేతికి పవర్ వస్తుంది, ఆ రెండవ వాళ్ళని నాశనం చేసేటువంటి క్రమంలో సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి రైతాంగం ఏమో నాశనం చేయటం, వాళ్ళ పొలాలను వ్యవసాయాలు చేయనీయకుండా చెడగొట్టడం, దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి రైతాంగాన్నేమో తమ దగ్గర అనుచరులుగా చేతులు కట్టుకు ఉండేలా చేసి, లేదంటే గనక గతి లేనటువంటి పరిస్థితులు సృష్టిస్తే తమ బిడ్డల భవిష్యత్తులు అలా కాకూడదన్నటువంటి ఉద్దేశంతో కర్ణాటకకో లేకపోతే చెన్నైకో తమ బిడ్డల్ని పంపించుకుని బ్రతికించుకుంటూ బ్రతకలేక బ్రతికినటువంటి పెద్దవాళ్ళు మార్పు కావాలని కోరుకున్నారు. కానీ ఉన్నటువంటి కాంగ్రెస్, ఉన్నటువంటి తెలుగుదేశం ఆయా ఫ్యాక్షనిస్టులకి, ఆయా రౌడీలకి షెల్టర్లు ఇస్తుంటే దిక్కు లేక వదిలేశారు, బ్రతికేస్తున్నారు. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతానికి ఊరికి పోతే ఏ కేసులో ఇరికిస్తారో తెలియక ఇతర ఊళ్ళలో ఉన్నోళ్ళు, లేదా ఇక్కడ కేసు పెట్టాక బ్రతకలేక వేరే ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. ఈ అరాచకాలన్నింటినీ చేయించేది అక్కడ ఉన్నటువంటి నేతలే. వాళ్ళు దర్జాగా కాలు మీద కాలేసుకుని ఇళ్లల్లో ఏసీల్లో కూర్చుని కలర్ టీవీల్లో సినిమాలు చూస్తుంటే వీళ్ళేం బ్రతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళి బ్రతుకుతున్నటువంటి దౌర్భాగ్య స్టేజ్ ఇప్పటికీ మన రాష్ట్రంలో ఉంది. కానీ వాళ్ళని గొప్ప నాయకులుగా కీర్తించేటువంటి మీడియాల సాక్షిగా సాగిపోయేటువంటి దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ది. ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటోడు ఆంధ్రప్రదేశ్కి కావాలేము. రౌడీయిజాన్ని కూకటవేళతో పెకలించి, ఫ్యాక్షనిజాన్ని కూకటవేళతో సహా పెకలించి, అవసరమైతే ఎన్కౌంటర్ చేసి అవతల పడేసే దరిద్రాన్ని వదిలిస్తే తప్పించి ప్రజలు స్వేచ్ఛగా సేఫ్గా బ్రతికే రోజులు రావేమో. మన దగ్గర ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన వాళ్ళు, లేదా వ్యవస్థలను అడ్డం పెట్టి ఆపగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మొండిగా, మూర్ఖంగా ముందుకెళ్ళగలిగేటువంటి వాడు ఎవడో వస్తే కానీ బాగుపడదేమో.